హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెదర్లాండ్స్లో తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, ముందు వీడియోస్ నావి ఫాలో అవుతూ ఉండుంటే మేము చెప్పాం కదా అండి ఇల్లు తీసుకున్నాం అని చెప్పేసి. ఆ ఇంటికి కొన్ని మ్యాట్రెస్లు, తర్వాత కొన్ని ఫర్నిచరు, కార్పెట్స్ అలాంటివి తీసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మేము మెగా స్టోర్స్కి వెళ్తున్నాము. ఈ షాపు మెగా స్టోర్స్లో మనకి పరుపులు, పిల్లో కవర్స్, పిల్లోస్, అలానే బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. మేము ఆల్రెడీ ఈ మ్యాట్రెస్లు అవి కొనాలి అని అనుకునేటప్పుడు మేము కొంచెం సెర్చ్ చేసాము. అందులో మాకు ఇది కొంచెం బెస్ట్ అనిపించింది అన్నమాట. అంటే ప్రైస్ వైజ్, క్వాలిటీ వైజ్, అలానే రివ్యూస్ కూడా బాగున్నాయని చెప్పేసి ఈ షాప్కి వచ్చాం. ఈ షాప్లో మేము మాస్టర్ బెడ్రూమ్కి, అలానే పిల్లల బెడ్రూమ్కి కూడా మ్యాట్రెస్లు, అలానే పిల్లోస్, తర్వాత క్విల్ట్స్, క్విల్ట్ కవర్లు, పిల్లో కవర్స్, తర్వాత బెడ్షీట్స్ అన్నీ ఇక్కడే తీసేసుకున్నాం. ఇక్కడ మ్యాట్రెస్లు అవి తీసేసుకుందాం. ఇప్పుడు మేము పైన క్వాంటమ్ అని చెప్పేసి ఉందన్నమాట, అక్కడ లైట్స్, కార్పెట్స్, చైర్స్ అవి చూడడానికి వెళ్తున్నాము. రండి చూద్దాం. ఈ మెగా స్టోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ ఒకే చోటు ఉంటాయన్నమాట, ఇంటికి సంబంధించినవన్నీను. అందువలన ఇక్కడ ఇది తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మాస్క్ కంపల్సరీ అయిపోయిందన్నమాట, అందువలన ఈ స్టోర్స్లో మనం ఏమీ మాట్లాడలేకపోతున్నాను. క్వాంటంలోకి వెళ్ళే కంటే ముందు మేము డైనింగ్ టేబుల్ని ఆర్డర్ చేయడం కోసం అని చెప్పేసి ఊనెన్జోకి వచ్చాం. ఇందులో కూడా ఫర్నిచర్ చాలా బాగుందండి. మెయిన్గా మాకేంటంటే ఈ డైనింగ్ టేబుల్ నచ్చింది. ఇక్కడ కూడా ఫర్నిచర్ చాలా బాగుంది. మాకు ఈ డైనింగ్ టేబుల్ నచ్చిందన్నమాట. కాకపోతే సెట్ తీసుకోలేదు, ఓన్లీ డైనింగ్ టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ చైర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించాయి, అందుకని క్వాంటంలో కూడా చైర్స్ ఉంటాయి. ఇంటికోసం షాపింగ్ చేయాలంటే మెయిన్గా మనకి చాలా ఓపిక ఉండాలి కదా, అసలు చాలా ఎక్కువసేపు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే అండి క్వాంటమ్. ఈ షాప్ ఏంటి అంటే మనకి ఎక్కువగా కార్పెట్స్ దొరుకుతాయి, అలానే చైర్స్ దొరుకుతాయి, తర్వాత అలానే లైట్స్, అంటే స్టాండింగ్ లైట్స్ కానీ, లేదంటే ఇంట్లో ఎక్కడైనా సరే లైట్స్ పెట్టుకోవాలి అన్నా, అంటే కొంచెం డెకరేటివ్ లైట్స్ కావాలి అనుకున్నా, అలానే చైర్స్ కానీ, ఇంకా ఏంటి అంటే కొన్ని షో పీసెస్ అవన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి. అంటే మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే క్వాంటంలో కొంచెం ప్రైజెస్ తక్కువగా అనిపించాయి నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలాంటి లైట్స్ అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది, అలానే ప్రైజెస్ కూడా పర్వాలేదు, మరీ ఎక్కువ లేవు, అలానే మరీ తక్కువగా కూడా లేవన్నమాట, బాగున్నాయి. చాలా మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇక్కడ లైట్స్ అన్నీ కొంచెం వెరైటీగా కూడా ఉన్నాయి. ఇక్కడ లైట్స్ అన్నీ కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను, చూసేయండి. తర్వాత డైనింగ్ టేబుల్ మాకు 265 పడింది. అలా కాకుండా మళ్ళీ చైర్స్ ఎక్స్ట్రా అండి, చైర్ ఒక్కొక్కటి 55 పడినట్టుంది, అలాగ 4 చైర్స్ తీసుకున్నాం. తర్వాత ఇందాకలా మ్యాట్రెస్లు, పిల్లో కవర్స్, పిల్లోస్ అవన్నీ తీసుకున్నాను కదండి, అవన్నీ డెలివరీ అయిపోయిన తర్వాత అది ఎలాగో అన్బాక్సింగ్ చేసేటప్పుడు వాటి ప్రైజెస్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. తర్వాత ఈ క్వాంటంలో ఈ షో పీస్ నాకు చాలా బాగా నచ్చింది, ఇది నేను తీసుకున్నాను. అలానే చైర్స్ తీసుకున్నాం, ఇంకా లైట్ ఒకటి తీసుకున్నాం. ఇంకా కార్పెట్స్ అయితే మాకు క్వాంటంలో అయితే సెట్ అవ్వలేదన్నమాట, అందుకోసం అని చెప్పేసి మేము లీన్ బక్కర్కి వచ్చాము. ఇక్కడ కూడా కార్పెట్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఆ టైంలో మాకు కార్పెట్స్ సెలెక్ట్ చేసుకునేంత టైం సరిపోలేదు, అందుకే కార్పెట్స్ తీసుకోలేదు. ఇక్కడ 5 o'clock వరకే షాప్స్ ఉంటాయన్నమాట, ఇంకా క్లోజ్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసాం. ఇంకా ఈ వీడియోస్ అన్నీ నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, మాలాగే ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకి కొంచెమైనా యూస్ అవుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇంకా ఏదైనా ఈ షాప్స్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ చేసి అడగండి, నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. ఈరోజు షాపింగ్ ఎనర్జీ అయిపోయింది, ఇంకా ఇక్కడ టైం కూడా అయిపోయిందన్నమాట. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.